శ్రీకాకుళం నుండి వచ్చాము అండి. అచ్యుతపురం వెళ్ళాలి, బస్సులు లేవండి. ఆఫీసర్ అన్నారు ఏదో స్ట్రైక్ చంద్రబాబు నాయుడుకి అరెస్ట్ చేశారు ఏదో అని. స్ట్రైక్ ఎవరు చేయట్లేదు, ఏమో తెలియదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారని ఆఫీసర్ అంతేనండి. మరి ఆయన అరెస్ట్కి దీనికి సంబంధం చెప్పలేదా? మరి నేను చెప్పలేమండి. ఇక్కడికి వస్తేనే బస్సులు లేవు, క్యాన్సిలేషన్ అయిపోయినాయని చెప్తున్నారండి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు, దానివల్ల బస్సులు క్యాన్సిలేషన్ అయినాయని చెప్తున్నారండి. ఇప్పుడు మాకు ఎలా వెళ్ళాలో కూడా మాకు అర్థం కావట్లేదండి. అదండి పరిస్థితి. చంద్రబాబు నాయుడు అరెస్ట్కి బస్సులు ఆపేయడానికి ఏంటండి? అదే మరి అదే మాకు తెలియని క్వశ్చన్ అండి అది. అది మరి దానికి దీనికి సంబంధం లేదు, ఎక్కడ ఏవీ లేదు. ఇప్పుడు నేను బయట నుంచి వచ్చాను, ఎక్కడ ఏ అంత ట్రాఫిక్ అంతా బయట బాగానే కంట్రోల్లోనే ఉంది. మరి ఇక్కడ ఎందుకు ఆపారో నాకు అర్థం కావట్లేదండి. అది బస్సులు అంటే చంద్రబాబు అరెస్ట్ చేయాలనే ఆలోచన ప్రభుత్వం ముందు నుంచి ఉంది కదా? ఉంది. మరి ప్రయాణికులు చెప్పుంటే అలా ఆగిపోదారు కదండి. అంటే రిజర్వేషన్లో అన్ని చేయించుకొని ఫంక్షన్లో అన్నీ వెళ్దామని అన్ని రెడీ అయ్యి వచ్చామండి. అది చాలా ఎప్పటి నుంచి తిరుగుతాయి చెప్పారా? అది ఏమీ లేదండి, వాళ్ళకే తెలియదు అంటండి. మాకు ఎప్పుడో ఇంకా ఏమీ తెలియదు, మాకు ఇంటిమేషన్ రాలేదని చెప్తున్నారండి వాళ్ళు. అది చెప్పండి, ఇంటిమేషన్ ఇవ్వకుండా ఆపేశారు. ఏమో తెలియదు మరి, ఇప్పుడు పబ్లిక్ రియాక్షన్ అయ్యి అసెట్స్ కానీ తగలటిస్తారేమని ఒకరు ఎందుకు ఆపారేమో తెలియదు కదా. మరి చంద్రబాబు మీద సింపతి గురించి అసెట్స్ గవర్నమెంట్ ఆర్టీసీ అసెట్స్ కానీ తగలటిస్తారు, ఇప్పుడు ఏం చేయాలి మరి? అందుకని ఆపుకుంటారో మరి తెలియదు కదా. చెప్పాలి కదా ముందు ముందు ఇంటిమేషన్ ఇవ్వాలి, ఎవరు కదా పబ్లిక్ ఇబ్బంది పెట్టడం చాలా కష్టం. కరెక్ట్ కదా. బస్సుల పరిస్థితి నేను విజయవాడకు బస్సు బుక్ చేసిన ఎన్ని బాబుకి క్యాన్సిల్ చేసే కనీసం ఇన్ఫర్మేషన్ లేదు ఇంతవరకు. వెయిట్ చేస్తాను, ట్రైన్ క్యాన్సిల్ వెయిట్ చేస్తున్నాను. ఏం చేయాలని అడిగితే ఏమంటారు వాళ్ళు? అయితే మాకు ఎప్పుడు స్టార్ట్ అయితే తెలియదు అని చెప్తున్నారు సమాధానం.